ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఉన్నతమైన గౌరవప్రదమైన జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఎటువంటి ఆరోగ్యకరమైన ఆర్థిక అలవాట్లను మనం పెంపొందించుకోవాలి అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మనము ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చేస్తాం? పొద్దునే మార్నింగ్ వాక్ చేస్తాము, యోగా, ప్రాణాయామం, తర్వాత జిమ్కి వెళ్తూ ఉంటారు, తర్వాత ఆహారాలు తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి. అయితే ఆరోగ్యం శరీరానికి కాదు, ఆరోగ్యం ఆర్థికంగా బాగుండడానికి కూడా. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, ఆర్థికంగా కూడా బాగా ఉండడం. సో ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఉంటారో, ఈ ఆరోగ్యానికి ఆర్థికం కూడా తోడైతే ఇంకా స్టేబుల్గా ఉంటారు. సో దీనికి కొన్ని ప్రణాళిక వేసుకొని మనం ఎలాగైతే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాకింగ్ చేస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఫిట్నెస్ కంటిన్యూ చేస్తుంటామో, అలాగే ఫినాన్షియల్ ఫిట్నెస్ని కూడా ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మనం అచీవ్ అవ్వచ్చు. దీనికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫినాన్షియల్ గోల్స్. గోల్స్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళాలి, మీరు ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కుతారు, ఢిల్లీ వెళ్ళే టికెట్ తీసుకుంటారు, అంతే కదా? ముంబై వెళ్ళే ట్రైన్ ఎక్కి ముంబై టికెట్ తీసుకుంటే ఢిల్లీ వెళ్ళరు కదా. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు ముందే తెలుసు, తెలుసుకొని ఉండాలి. కావాల్సిన సాధనంని మనము పికప్ చేసుకోవాలి. అంతేగాని మనకు ఒకటి కావాలని ఇంకోటి ఎంచుకోవద్దు. అట్లాగే మనకు ఆరోగ్యకరంగా ఉండాలి అంటే నాకు ఎంత డబ్బులు అవసరం అవుతాయి. సో నేను అంటే నా కుటుంబం, నా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్లకు మ్యారేజ్, ఎడ్యుకేషన్, వెకేషన్, తర్వాత కార్ ప్లానింగ్, హౌస్ ప్లానింగ్, ఇవన్నీ కూడా మన గోల్స్. ప్రతి ఒక్కళ్ళకి సాధారణంగా ఉండే గోల్స్ ఇవి, ఇల్లు, పిల్లలు, వెకేషను, కారు, ఇవన్నీ కూడా. ఈ గోల్స్ రీచ్ అవ్వడానికి నా దగ్గర ఉన్న ఇన్కమ్ ఎంత, నా ఇన్కమ్లో నుంచి నేను ఈ గోల్స్ రీచ్ అవ్వడానికి ఎలా నిర్దిష్టంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇట్లా కనుక మనము ప్రాపర్గా ఈ గోల్స్ రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటే ఈ ప్లాన్ అనేది ఆటోమేటిక్గా మిమ్మల్ని సగం సక్సెస్ఫుల్కి దారితీస్తుంది. మీకు ఏ ప్లానింగ్ లేకపోవడమే ఒక ఫెయిల్యూర్కి ప్లానింగ్ అయినట్టు. సో మనము సక్సెస్ఫుల్కి అవ్వడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి, గోల్స్ ఏంటి అర్థం చేసుకొని దాని దగ్గర రిసోర్సెస్ ఎంత ఉన్నాయి మన దగ్గర, ఆ రిసోర్సెస్ ప్రకారంగా ప్లానింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ గోల్స్. సెకండ్, ఇంపల్స్ బయింగ్. అంటే వారన్ బఫెట్ ఒక సూత్రం చెప్తూ ఉంటాడు, మీకు ఏదైతే అవసరం లేని ఇప్పుడు కొంటూ ఉంటారో రేపు పొద్దున అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి రావచ్చు. చాలా మంచి మాట. సో ఇంపల్స్ బయింగ్ చేయొద్దు. అంటే అవసరం ఉన్నాయి కొనుక్కోవాలి, లేదంటే ఈ అవసరం ఉన్నాయి రేపు పొద్దున వేరే అవసరం కోసం అమ్ముకోవాల్సి రావచ్చు. సో అలా కాకుండా నీకు ఎంతవరకు అవసరం, ఇప్పుడు కొంతమంది అమెజాన్ లో షాపింగ్ మన సేల్ పడింది కొనై అంతే, ఇదే పనిలో ఉంటారు, చూస్తూ ఉంటాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే సేల్ పడింది కొనుక్కోవాలి. అంటే ఇక్కడ అవసరం వాళ్ళని పనిచేయించట్లేదు. డిస్కౌంట్లో యాక్చువల్గా డిస్కౌంట్లో అనౌన్స్ చేసినప్పుడు ప్రైస్ తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్రైస్ తక్కువ ఉంది కానీ కొంటూ ఉంటే మనం లాభపడుతూ నష్టపోతున్నామా? మనకు అవసరం లేనిది కొనుక్కుంటున్నాం కాబట్టి నష్టపోతున్నాం మనం. యాక్చువల్గా అంటే వాడు అమ్ముతున్నాడు మనకు, మనం కొనుక్కోవట్లేదు. సో మనకు ఎప్పుడు కొనుక్కుంటాం మనం? అవసరమైంది, కావాల్సింది, కావాల్సినప్పుడు కొనుక్కుంటే కొనుక్కోవడం, లేదా వాడు మనతో కొనిపిస్తున్నాడు అంటే వాడు అమ్ముతున్నాడు మనకు. సో ఎప్పుడైతే వాడి అమ్మకానికి మనం బలైతామో, సో ఆటోమేటిక్గా మన యొక్క గోల్స్కి ఇట్లాంటి ఇంపల్స్ బయింగ్ అనేవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో కనుక మనకు ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎంత నిర్దిష్టంగా సైజులో కావాలి, ఈ ఈ యొక్క క్వాంటిటీ ఎంత కావాలి అని తెలుసుకొని అది మనకు అవసరమా కాదా ముఖ్యంగా తెలుసుకుంటూ మనము ఇంపల్స్ బయింగ్ అవాయిడ్ చేస్తూ ముందుకెళ్ళాలి. అందుకనే ఇంపల్స్ బయింగ్ వల్ల చాలామంది మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాలలో కామెడీ స్క్రిప్ట్స్ కూడా చేస్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు కొంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనము ఇతరులకు చులకన అయిపోతాం. సో అట్లా ఎప్పుడు కూడా షాపింగ్ చేయొద్దు, మనం కావాల్సిందే చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనం ముందు గోల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ గోల్స్ అచీవ్ అవ్వాలంటే ఏం కావాలి మనకు? ఇన్వెస్ట్ అర్లీ. ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీకు ట్రైన్ 6 o'clock ఉంది అంటే ఇంటి దగ్గర 4 o'clock స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ రావచ్చు, ట్రాఫిక్ వల్ల మనం ఇరుక్కుపోవచ్చు. సో మనము ఎప్పుడైతే ఒక టైంకి ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్తే హ్యాపీగా స్టేషన్కి రీచ్ అవుతాము, హ్యాపీగా ట్రైన్లో కూర్చుంటాం ఉంటాం, లేదంటే ఉరుకులు పరుగులు ఏమని జరగవచ్చు, ప్రయాణం మిస్ అయిపోవచ్చు. ఇదే లైఫ్లో కూడా అంతే సేమ్. మనము అర్లీ ఇన్వెస్ట్ చేయాలి.
మీకు నార్మల్గా లాస్ ఆఫ్ డిలే అని ఒకటి ఉంటుంది, డిలే కాస్ట్. ఇప్పుడు నార్మల్గా ఒక స్టోరీ కూడా చెప్తూ ఉంటాం, రామ్ శ్యామ్ ఇద్దరు ఒక 30 ఇయర్స్ స్టార్ట్ చేస్తారు, ఒక 35 స్టార్ట్ చేస్తారు. 60 ఇయర్స్ వరకు అలా ఇద్దరు గెయిన్ చేసే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. కారణం ఏంటి, కేవలం 5 ఇయర్సే. కాంపౌండింగ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ చూస్తుంటాం చాలా ఉంటాయి, ట్రెండ్ అవుతుంటాయి. సో ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది లాంగ్ టర్మ్లో ఒక హెవీ వెయిట్ మిషన్ లాగా పనిచేస్తుంది అది. సో ఇదంతా కూడా మీకు టైం ఫ్యాక్టర్ వల్ల వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్కి ఇంధనం ఏంటి, టైమే. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కాదు, ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో టైమ్ ఇస్ ది సుపీరియర్ కింగ్. సో ఈ టైంని మనము జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఎర్లీ ఇన్వెస్ట్ చేయాలి. అంటే ముందుగా మనం సంపాదన స్టార్ట్ అయినా తొలి దశలోనే, అంటే మనకు ఇన్కమ్ రాగానే ఫస్ట్ మంత్ ఎంజాయ్ చేసేయాలి, సెకండ్ మంత్ ఏదో గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి, థర్డ్ మంత్ పెద్ద బండి తీసుకొని దానికి ఈఎంఐలు కడుతూ పోవాలి. అదే పక్కన పెళ్ళి అయిపోద్ది, పెళ్ళైన తర్వాత ఒక ఇల్లు తీసుకుని దానికి ఈఎంఐలు కడుతూ ఉండాలి. కడుతూ ఉంటే రిటైర్ అయిన తర్వాత చూస్తే ఏముంటుంది, ఏముండదు, ఇల్లు ఒకటి మిగిలి ఉంటుంది. సో ఇలా కాదు. సో అన్నిటినీ సమప్లాలలో ప్లాన్ చేసుకుంటూ, ఇల్లు కూడా కావాలి కంపల్సరీ, కానీ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ ఎంత కావాలి, మన ఇన్కమ్ ఎంత ఉంది, ఫ్యూచర్ ఇన్కమ్ గ్రోత్ ఎంత రావచ్చు, దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకోవాలి. సో రిటైర్మెంట్ 60 కాబట్టి 55లో ప్లాన్ చేస్తే అవ్వదు, అది ఆ 5 ఇయర్స్ సరిపో టైం. సో ఆ 50లో రిటైర్మెంట్ అవ్వాలంటే 25లో జాబ్ వస్తే 26 నుంచి స్టార్ట్ చేయాలి మనం. సో ఇన్వెస్టర్లు ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకొకటి ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రాక్ యువర్ స్పెండింగ్. అంటే మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు. మనం నార్మల్గా చాలామందికి అలవాటు ఉండదు, డైరీ రాసే అలవాటు ఉంటుంది, కానీ స్పెండింగ్ ట్రాకింగ్ చేసే అలవాటు ఉండదు. మనం ట్రాక్ చేయాలి. ఒక్కసారి పెన్ను పెట్టి పేపర్ మీద కనుక నాకు పోయిన నెల ఖర్చు ఎంతైనాయి, ఆదాయం ఎంత, ఈ నెల ఖర్చు ఎంతైనాయి, ఆదాయం ఎంత, అలా మీరు ఎవ్రీ మంత్ రాసుకుంటూ వస్తే రివ్యూ వస్తే మీకు క్లియర్ తెలుస్తుంది ఏ నెలలో ఎంత ఖర్చు జరుగుతుంది, ఈ నెలలో ఎందుకు ఖర్చు పెరిగింది. సో మీరు ఒక్కసారి కనుక రాసడం మొదలుపెట్టి ఇన్కమింగ్ ఎంత, అవుట్గోయింగ్ ఎంత చెక్ చేసుకుంటే క్లియర్ కట్గా ఎక్కడ అవాయిడ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఈ ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్. ట్రాక్ చేసుకుంటూ మనం ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా మన యొక్క ఇన్కమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, అప్పులు చేయడానికి అవకాశం ఉండదు అప్పటిగా. సో ట్రాకింగ్ ఆఫ్ స్పెండింగ్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకొకటి లాస్ట్ 5th వన్, సో ఆటోమేట్ సేవింగ్స్. ఆటోమేట్ సేవింగ్స్ అంటే ఏంటి, చాలామంది ఏం చేస్తారు, జీతం వచ్చిన తర్వాత ఖర్చులు అయిపోయిన తర్వాత ఏదైనా మిగిలితే సేవ్ చేస్తారు. కాదు, జీతం వచ్చాక ఫస్ట్ సేవింగ్స్కి తీసేసేయండి. ఇన్కమ్ మైనస్ సేవింగ్ షుడ్ బి యువర్ ఎక్స్పెన్సెస్. సో ఇన్కమ్ ఎక్స్ అమౌంట్ వస్తే సేవింగ్స్లోకి తీసేసేయండి, బ్యాలెన్స్ మిగిలింది స్పెండ్ చేయండి. సో ఇలా కనుక మీ సేవింగ్స్ని ఆటోమేట్ చేయాలి అది కూడా మళ్ళీ. సో నాకు మొత్తం ఖర్చులు అయిపోయాక మిగిలింది పెడతా అంటే దాదాపుగా జరగదు. సంవత్సరంలో నేను ప్రతి నెల మిగిలిన డబ్బులే ఖర్చు నేను సేవింగ్ చేస్తా అంటే సంవత్సరంలో కనీసం మీరు 5-6 నెలలు కూడా చేయలేరు. కనుక ఫస్ట్ మీరు సేవింగ్స్ని ఆటోమేట్ చేసేసేయండి. సో క్లుప్తంగా చెప్పుకుంటే ఫస్ట్ ఏంటి, ఫైనాన్షియల్ గోల్స్. మనకు ఫైనాన్షియల్ గోల్స్ క్లియర్ కట్గా డిజైన్ చేసుకొని ఉండాలి. తర్వాత మీరు ఇంపల్స్ బయింగ్ చేయకూడదు. ఇంపల్స్ బయింగ్ అంటే ఏంటి, మనకు అవసరం లేనిది కొంటూ ఉండకూడదు. తర్వాత ఈ ఫైనాన్షియల్ గోల్స్ని మనం రీచ్ అవ్వాలంటే ఇన్వెస్టర్లీ చిన్న వయసు నుంచి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. తర్వాత మనము ఎంత స్పెండ్ చేస్తున్నాము మంత్లీ ఇన్కమ్లో అనేది ట్రాకింగ్ చేసుకోవాలి, ట్రాక్ యువర్ స్పెండింగ్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ యువర్ సేవింగ్స్, అంటే సేవింగ్స్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉండాలి. సో ఈ 5 పంచసూత్రాలు కనుక పాటిస్తే మీ యొక్క ఆర్థిక బలం చాలా సమకూరుతుంది. మీరు అన్నట్టుగా మన జీవితాన్ని ఉన్నతంగా మనము గడపవచ్చు, గౌరవప్రదంగా గడపవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గిరి బాబు గారు. థ్యాంక్ యూ అండి.